భయ్యా మనం ఇప్పుడు గొల్లపాలెం సంత ఈ తీయట్లేదు దానికి అవునవును గొల్లపాలెం సంతకు వచ్చాము. ఇక్కడ పుంజుల రేట్లు ఎలా ఉంటాయో మీకు ఈరోజు చూపిస్తాను. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వెళ్ళి రూట్ మాట కలర్ వచ్చేసి నాకు తెలీదు. ఇది దీని కాస్ట్ వచ్చేసి 4000 చెప్తున్నారు భయ్య. 4000 ప్లస్ మనం బేరం ఆడుకుంటే తగ్గొచ్చు. ఒకళ్ళు అయితే 2500 అడిగారంట, ఇవ్వలేదు. బహుశా 3000కి ఇస్తారు నాకు తెలిసి. ఇంకా నాకు తెలియక ఎర్లీ మార్నింగే వస్తాను. ఇంకా స్టార్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా జనం బోల్డ్ పుంజులు వస్తాయి ఇక్కడికి. ఇవి రెండు సంవత్సరం వయసు అంట భయ్య. 2000 చెప్తా ఉన్నారు రేటు. మామూలుగా కొనుక్కునే ముందు ఇలా మనం దాని దెబ్బలాట స్పీడ్ కూడా మనం చూసుకోవచ్చు. ఈ భయ్య రెండు పిల్లలు 7000 చెప్తున్నారు అన్నయ్య. మరి తగ్గిస్తారనే ఒకవేళ బేరం ఉందనే బేరం లేదంట. 7000 ఉంటుంది. ఒకటి సైజ్ వచ్చేసి 24 ఉంటుంది సైజు. రెండు పుంజు పిల్లలు, ఒకటి కాకి ఒకటే, ఒకటేమో కాకి లేదా. 7000 అంటే ఇంకా కూతట్లేదు పిల్లల మాట. 7000 చెప్తున్నారు. ఆ రెండు వచ్చేసి 7000 చెప్తున్నారు. ఇది ఒకటి సింగిల్గా వచ్చేసి 2500 మాట. 2500 ఇది ఒకటి సింగిల్గా వచ్చేసి. ఆ రెండు వచ్చేసి 7000. ఇది ఒకటే వచ్చేసి 2500. ఇప్పుడు మీ చేతిలో ఉన్న కోడి ఎంత భయ్య? 1200 భయ్య. గొల్లపాలెం మార్కెట్లో ఉన్నాం మనం. 1200 అన్నయ్య దగ్గర. ఇంకా పెట్టలు, ఒరుగు పిల్లలు పెట్టలు చాలా ఉన్నాయి. ఈ పుంజ ఎంత అండి? అదండి పుంజ అండి 1500 అండి. 1500 అన్నయ్య దగ్గర చాలా పెట్టలు పుంజులు. ప్రతి వారం వస్తారని మీరు మీ ఫోన్ నెంబర్ చెప్పగలుగుతారా? మా ఊళ్ళో ఎవరైనా చూస్తే డైరెక్ట్ ఫోన్ చేసి కొనుక్కోవడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అన్నయ్య ఫోన్ నెంబర్ అయితే లేదంటున్నారు. పెట్టలు అయితే ఏ రేట్లు ఉన్నాయి? పెట్టలు 500 కానీ 600. జాతి పెట్టలు ఏమైనా ఉన్నాయి? జాతి పెట్టలు అయితే 1200 1500. జాతి పెట్టలు అయితే 1200 1500 ఉన్నాయంటన్నా. మామూలు పూరు పెట్టలు అయితే 500 600 ఆ రేటు. ఈ పుంజి వచ్చేసి 1500 రేటు చెప్తున్నారు ఆయన. తీసుకో ఎంతైనా ఇది జత శ్రీధరావు పట్టుకోకసారి. 1500 చెప్తారు భయ్య. బేరం ఉందనే బేరం ఉందా? బేరం ఆడుకుంటే ఇంకా బేరం ఇస్తారా? అదే రేట్ ఫిక్స్డ్ రేట్? బేరం ఆడుకుంటే ఆహా జనాలకు తెలియదు అండి. 500 400 ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఆ పుంజ ఎంత చెప్తున్నారండి? ఈ పుంజ 2000 అండి.
కంగారెడ్డి పోతారా నీకేన తిరవందా తిరవార వరదా నీకు రేటు గురించి కాదు చెప్పాడు ఈ పుంజ వచ్చేసి పద్దెనిమిది వందలు చెప్తున్నారు భయ్యా పండు పండుడేగ అన్నది పండుడేగ పద్దెనిమిది వందలు ఇంకా స్టార్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది మార్కెట్ అక్కడ ఎలా కలదు రేట్లు 4000 5000 6000 అక్కడ నుంచి చూపించి వస్తాం మీకు అంటే పుంజి పిల్లలు అమ్ముకుంటాం అంతే అమ్ముకుంటాం కాదు ఎంత చెప్తున్నారండి 1500 జాతి పెట్టబయ్యా 1500 చెప్తున్నారు ఈ పుంజి ఎంత చెప్తున్నారన్న పుంజి వచ్చేసి 2000 జాతి పెట్టది 1500 చెప్తున్నారు ఎంతన్నా దీని రేట్ ఎంతన్నా దీని రేటు 2000 2000 ఉన్నది మార్కెట్ అంటే దాంట్లో ఎడితే 3000 సెల్ఫ్ ఉంటుంది 2500 3000 ఉంటుంది అంట 3000 చెప్తున్నారు అన్న ఏంటన్నా ఇది డ్యాగా ఇది పోలా కొత్తదన్నా కోత పట్టిందా పట్టలేదా కోత పట్టేసింది భయ్య అది 2000 2500 చెప్తున్నారు ఆ పెట్టలు ఎంతకి ఇస్తావు రెండు కలిపి 2500 చెప్తున్నారన్నా గొల్లపల్లి మార్కెట్లో ఉన్నాం మనం కాకినాడ ఢిల్లీ రోడ్డు తూర్పుగోదావరి జిల్లా ఇక్కడ ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది ప్రతి శుక్రవారం మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది అన్న సంత 6 నుంచి స్టార్ట్ అవుద్ది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే చాలా తక్కువ రేటుకే ఇక్కడ మార్కెట్ 6కి స్టార్ట్ అవుద్దంట 10కి ఎండ్ అయ్యిద్ది తక్కువ రేట్లో దొరుకుతాయి మీకు కోడి పుంజులు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు ఆ పెట్టలు ఎంత రేట్ చెప్తున్నారన్నా చేత 1200 చెప్తున్నారు ఈ రెండు పెట్టలు కలిపి గుడ్లు పెడుతున్నాయన్నా ఇంకా పెట్టలేదు తులసూరు పెట్టలు గుడ్లు పెడతాయి అన్న ఒకవేళ మీరు మార్కెట్కి వస్తే కనుక అన్నయ్య దగ్గరికి రండి మీకు మంచి మంచి పుంజులు ఇప్పిస్తాడు అన్నయ్య మంచోడు నాకు బాగా సపోర్ట్ చేశాడు ఏం పేరండి పేరు గంగాధరు ఎవరైనా చెప్తారు కదా నీ పేరు ఇక్కడ గంగాధర్ అంటే ఎవరైనా చెప్తారు ఇంకో చూడండి అన్నయ్య మీరు ఒకవేళ మార్కెట్ కోడి పుంజులు కొనుక్కోవడానికి వస్తే అన్నయ్యనైతే కంపల్సరీ మీట్ అవ్వండి మీకైతే మోసం లేకుండా మంచి కోడి పుంజులు కానీ పెట్టలు కానీ మీకు ఇస్తాడు ఓకేనా థ్యాంక్ యూ రసంగాల సేతువ 1500 చెప్తున్నారు రేటు సేతువ కాటాలు వచ్చేసి కూడా ఉన్నాయి అదిహేను వందలు చెప్తున్నారు అన్న ఈ పెట్టబిల్ల అని చెప్తున్నారు మిమ్మల్ని తీయట్లేదు లేదు జాతి పిల్లలేనా జాతి పిల్లలు ఎంత చెప్తున్నారు 2000 చెప్తున్నాడు భయ్య జాతి పిల్లలే అంటే తులసూరియా లేకపోతే తులసూరు పెట్టలు 2000 చెప్తున్నారు జాతి పెట్టలు ఎంత చెప్తున్నావు రేటు ఇంకోటి ఏది జాత జత 1500 రోడ్డు పక్కనే ఉంటుంది మార్కెట్ జత 1500 చెప్తున్నారు ఆల్రెడీ ఒకటి అమ్మేసామన్నా ఒకటి 1500 సారీ ఒకటి 1500 అంట ఒకటి అమ్మేశారు ఆల్రెడీ ఇదేంటన్నా కాకిడాగా ఇది 1500 చెప్తున్నారు రేటు కాటాలు వచ్చినాయన్నా కోత పట్టేసిందా కోత పట్టేసింది 1500 చెప్తున్నారు రేటు థ్యాంక్స్ అండి అంగో అన్నయ్య ఆల్రెడీ ఒక పక్క అన్నయ్య కోడి పుంజి తీసుకున్నాడు 2000 తీసుకున్నాడు కోడి పుంజిది 2000 కాటలు అన్న దీని పేరేం పేరన్నా పింగళ 2000 అనేది పెట్టలు మారేనా డ్యాగ పెట్టలు మారేనా ఎంత రేటు చెప్తున్నారన్నా ఎవరిది పుంజ డ్యాగ పెట్టలు మారన్నా 2500 పెట్టలు మారు అంటే ఇది పుంజు కాదు పెట్ట కాదు అన్నట్టు ఉంటుంది అంతేనా డ్యాగ పెట్టలు మారు 2500 ఇది గొల్లపాలెం మార్కెట్లో ఉన్నాం మనం ఇప్పుడు
స్మార్ట్స్ అదే యూట్యూబ్ కన్నా అమ్మడానికి కన్నా సరే ఇటు చెప్తాను పెట్టల మారు ఇది భయ్య పెట్టల మారు 3000 రేట్ అంటది మళ్ళీ పెట్టల మారులో రంగులు ఉంటాయి 3000 చెప్తున్నారు పెట్టల మారు పట్టుకో సార్ గొల్లపల్లం సంతలో అన్నమాట 3000 ఎంత ఉంటదని సైజ్ ఇది రేట్ వచ్చేసి 2500 అంట ఎన్నీ నాకు తెలుసు ఏంటంటే డ్యాగ్ ఇది కాకిడాక 2500 చెప్తున్నారు రేట్ ఇది హైట్ ఎంత ఉంటుందన్న సైజ్ సైజ్ 20 సైజ్ ఉంటుంది పుంజు 2500 3000 చెప్పారండి భయ్య దీని రేటు 2300 అడిగారు 2300కి ఇవ్వలేదు ఏంటనే దీని పేరు ఏం పేరు రంగు పేరు కాకడాయ పర్లేదు నాకు తెలిసి కాకడాయ పర్లు అనుకుంటున్నాను 2300కి ఇవ్వలేదు ఎంత రేటు ఇస్తారు బేరం ఆడుకోవచ్చు భయ్య ఇక్కడ ఒకవేళ మీరు పుంజులు కొనుక్కోడానికి వస్తే వాళ్ళు చెప్పిన రేటు కాకుండా మీరు బేరం ఆడుకుని కూడా తీసుకోవచ్చు ఎంత రేటు చెప్తున్నారండి నాలుగు వేలు చెప్తున్నారు భయ్య ఉప్పుల నుంచి తెచ్చారంట 4000 అంట దీని ఏంటంటే దీన్ని కాక కాకపోయ 7000 చెప్తున్నారు సైజ్ వచ్చేసి 23 ఉంటుందన్న 22 సైజ్ ఉంటుంది బాగా బలంగా ఉంది మరి ఎంతనా 7000 చెప్తున్నారు రేటు మనం ఇప్పుడు గొల్లపాలెం సంతకు వచ్చామట మార్కెట్ షూట్ చేసి 7000 7000 దీని రేటు బాగుంది పుంజు చాలా బాగుంది ఇది అందరూ ఇక ఉండరు అడుగుతున్నారు అబ్రాస్ అంట 3000 చెప్పాడు రేట్ అన్నయ్య మంచి స్పీడ్గా ఉంది పిల్ల 3000 చెప్తున్నారు రేటు ఆబ్రాస్ అదొకటి ఇంకా పెద్ద పెద్ద పుంజులు వస్తాయి మీకు చూపిస్తాను నేను స్టార్టింగ్ ఎర్లీ మార్నింగ్ నాకు తెలియక ఎర్లీగా వచ్చాను మీకు చూపిస్తాను ఆబ్రాస్ ఇప్పటిదాకా మనం పుంజులే చూసాం కదా ఇక్కడ పెట్టలు కూడా వస్తాయి పుంజు ఇదొక పుంజు ఎంత రేటు చెప్తున్నారన్న పెట్ట 3000 చెప్తున్నారు భయ్య మంచి జాతి పెట్ట చూడడానికి ఇదే పుంజిలా ఉంది దీన్ని దిగిన పిల్లలు ఇంకా టాప్లో ఉంటాయి ఇదేనా ఇది 3000నా దీని రంగు వచ్చేసి కాకి నెమలే సజ్జ మీద ఉన్నట్టుందా సజ్జ మీద ఉంది అందుకే ఇంటికి ఊడిపోయినాయి హైట్ వచ్చేసి 24 ఉంటుంది భయ్య హైట్ ఎంత చెప్తున్నారన్న రేటు 3000 చెప్తున్నారు రేటు చాలా తక్కువ రేటే చెప్తున్నాడు అన్నయ్య కానీ మంచి పుంజు 3000 ఈ పుంజు మీరు గొల్లపాలెం వచ్చారంటే మీకు అతి తక్కువకే నాకు తెలిసి పుంజులు మీరు పట్టుకెళ్ళవచ్చు బయట వేరే రేట్ల కన్నా ఇదొకటి జాతి పెట్ట థ్యాంక్ యూ భయ్య ఇది గౌడ దీని పేరు దీని రేట్ వచ్చేసి 2500 చెప్తున్నాడు తమ్ముడు గౌడ అంటే ఇక్కడ వీడియో మొక్కలు చూపించడానికి జనాలు భయపడుతున్నారు అందుకనే మనోడితో వచ్చి తీస్తున్నా అనమాట మనోడే ఇడు ఇది 2500 తమ్ముడు పూత పడేసిందా పందానికి రెడీగా ఉంది 2500 పందానికి రెడీగా ఉంది ఎంతనా కోడి పేరు అది కలర్ రంగు పేరు ఏం పేరన్నా నాకు తెలిసి రంగు పేరు అన్నకి తెలియదు అంటే ఎంత రేటు చెప్తున్నారన్నా రేట్ వచ్చేసి 4000 చెప్తున్నారు భయ్య దీని కాటలు కూడా చాలా ముద్ర పుంజు బాగా పెద్ద పుంజు 4000 చెప్తున్నారు దీని రంగు అంటే ఏంటో తెలియట్లేదు నాకు కూడా పుంజు అయితే నెంబర్ వన్ పుంజు మాట 4000 చెప్తున్నారు ఈ కాస్ట్కి నాకు తెలిసి రావు ఇక్కడ మార్కెట్ కాబట్టి ప్రతి శుక్రవారం జరుగుతుంది బాగుంది పుంజు 4000 చెప్తున్నారు ఇది ఇదొక పుంజు భయ ఎంత రేటు చెప్తున్నావు అన్న ఎంత రేటు చెప్తున్నావు 1500 చెప్తున్నారు దీని రేటు
రసంగ అనుకుంటది. ఏంటి రంగు పేరు? ఏం పేరు? రంగు పేరు తెలీదు. దీన్ని 1500 చెప్తున్నారు రేట్. అన్న ఎంత రేటు చెప్తున్నారండి? మీదేనా? మీద అనేది కొంచెం ఎంత రేటు చెప్తున్నారన్న? 4000? 4000 చెప్తున్నారు. ఇది 4000. కుంజు కూడా బాగుంది. హైట్ వచ్చేసి 24-23 ఆ మధ్యలో ఉంటుంది. 4000 చెప్తున్నారు. ఏంటంటే పచ్చకాక? ఎర్రకాక అంటే పోయి అంత ఎంత చెప్తున్నాను రేటు? రేట్ ఎంత చెప్తున్నారు? 4000 చెప్తున్నారు. మీరు కావాల్సే ఈ రేట్ ఉంటుంది. హైట్ కూడా బాగుంది. 23 సైజ్ ఉంటుంది. 3500 ప్లస్ 4000 ఈ మధ్యలో ఉంటుంది దీని రేటు. అన్న ఆల్రెడీ పుంజు కొన్నారు. దీన్ని ఎంత పెట్టి తీసుకున్నారన్న? ఎంత పెట్టి తీసుకున్నారు పుంజు? 3600. ఒకసారి తమ్ముడు కింద పెట్ట. అదిగో భయ్యా 3600 టాప్లో ఉంది. చాలా తక్కువ రేటుకే దొరికితే మీకు గొల్లపాలెంలో. ఏం రంగు అనేది? ఏం రంగు? ఏం రంగు? పర్లే అంటా పట్టుకోదాం. చేస్తారా? మూడో తరం ఇది వాళ్ళ తాతయ్య నాన్నగారు ఇది ఆయనే చేస్తారు. తమ్ముడు 3600 అన్న? 3600 కొనేసారి. ఆల్రెడీ 3500 బేరం అయిపోయింది. మిమ్మల్ని తినన్న 3600. థ్యాంక్ యూ బాయ్. ఎంత చెప్తున్నారన్న రేటు? ఇదంతా సంతే. మెయిన్ రోడ్ పక్కనే జరుగుతుంది అన్నమాట. ఇది మెయిన్ రోడ్డు. అటు సైడు ఇటు సైడు మొత్తం సంత జరుగుతుంది. చాలా తక్కువ రేటుగా దొరుకుతాయి భయ్య మీకు కుంజులు. మీరు ఉదయం 6:30 టైంకి వస్తే మీకు మార్కెట్ స్టార్ట్ అవుతుంది. 9 వరకు ఉంటుంది మార్కెట్. కొనేసామన్నా? ఇంకా కొనలేదా? ఎంత ఎంత తీసుకున్నారు? 1400 తీసుకున్నారంట మన వాళ్ళు ఇద్దరు. 1400కేనా? 1400. ఏం పేరండి దాని పేరు? రంగు పేరు ఏం పేరు? తెల్లపర్ల. 1400 తీసుకున్నారు. స్టార్టింగ్ అయితే వీడియో తీయడానికి చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడైతే అందరూ బాగా కోఆపరేట్ చేస్తారు. 1400. ఏంటంటే కాకడాయ పర్ల. కాకడాయ పర్ల ఎంత రేటు చెప్తున్నారండి? 2500 చెప్తున్నారు భయ్య కాకడాయ పర్ల. 2500. సో ఎంత వయసు ఎంత ఉంటుంది? సంవత్సరం ఉంటుందా? సంవత్సరం కోడి పుంజు 2500. థ్యాంక్స్ అండి. మీరు అన్నయ్య 3 పుంజులు తీసుకొచ్చారు. ఇది డ్యాగనే. ఎంత రేటు చెప్తున్నారండి? 1600. 1600 డ్యాగ. ఇది సంవత్సరం వయసు ఉంటుందా? 8 నెలల వయసు. 1600. ఇంకొకటి ఉంది. ఇది జత జతకి లెక్క ఇస్తారా లేకపోతే జతల లెక్క? సింగిల్ సింగిల్ కానీ? సింగిల్ సింగిల్ కానీ. ఇది ఎంత రేట్ చెప్తున్నారు? ఇది 600. 600 చెప్తున్నారు. ఇది పుంజ. పుంజు మీకు 600కి మ్యాచం దొరకదు, కానీ మార్కెట్లో దొరుకుతుంది. 600 చెప్తున్నారు పుంజ. ఇదంతా రోడ్డు పొడవుకు మొత్తం మార్కెటే జరుగుతుంది అన్నమాట. ఎంత చెప్తున్నారన్న రేటు? ఎంత చెప్తున్నారు రేటు? రేట్ ఎంత చెప్తున్నారు? 1600. ఆల్రెడీ కొనేసరి పోయే కాకి పుంజులు అన్నమాట. ఎంత ఉంటుంది? 20 సైజ్ ఎంత అవుతాయి? పెద్దదితేనా? 25 అవుతాయి. 1600.
మా అమ్మ కోడి తెచ్చింది ఎంత మా అమ్మ కోడి పుంజు పుంజు 1200 1200 చెప్పు ఎంత ఎంత కడిగారు 850 కడిగిందంటే ఇవ్వలేదు 1200 చెప్పు 1200 ఇందాక ఈ ప్లేస్ లో పుంజు ఉండేది అమ్మే అమ్మేశారు అన్నయ్య ఇప్పుడు ఎంత రేట్ అని చెప్తారు జత ఇంకోటేది రెండు కలిపి 12000 చెప్తున్నారు అన్నమాట ఈ రెండు 12000 అన్న అది అంత చెప్తున్నారన్న ఆ రేట్ ఇంకోటి జత ఒకటి 6000 బేరం ఆడుకుంటుంటా బేరం బేరం ఆడుకోవచ్చు పోయి 12000 చెప్తున్నారు రెండు జత 12000 చెప్తున్నారు అన్నమాట ఈ పుంజులు ఇంకా సేల్ అవ్వాలి సేల్ అవ్వలేదు ఇందాక నుంచి వాన్ రావడం తెలియట్లేదు ఎంత చెప్తున్నావు అన్న రేట 4000 భయ్యా ఈ పుంజు రేట్ వచ్చేసి 4000 మీ చేతిలో ఉన్నది మా వాడికి ఇచ్చే మా వాడికి ఇదెంతనా ఇది 4000 కింద పెట్టరు సార్ హైట్ వచ్చేసి 24-25 ఉంటుంది ఏం అదే రంగు ఏంటి అన్నది ప్రసంగి 4000 చెప్తున్నారు సైడ్కి తీసుకెళ్ళి ఈ రేట్ మీకు మ్యాక్సిమం దొరకదు ఎక్కువ ఇది 8000-9000 దొరుకుతుంది మీ అటు సైడ్ అయితే ఇది 4000 ఇటు సైడే గొల్లపల్లం సంతలో ఉన్నాం ఇప్పుడు మనం 4000 ఇది 4000 చూడండి పుంజు ఎక్సలెంట్గా ఉన్నాయి పుంజు ఇది బ్యాగ కాకి బ్యాగ్ ఇది కాటాలు కూడా వచ్చేసి ఉన్నాయి కాటాలు మధుర పుంజు 4000 రెండు కలిపి 8000 బేరం ఆడుకోవచ్చా బేరం ఉందా బేరం లేదా ఇంకా బేరం లేదంటే ఫిక్స్ 4000 ఇవన్నీ కోళ్ళ సంత ఇదిగో అన్నయ్య ఆల్రెడీ పుంజు కొనేసారు ఎంతకు తీసుకున్నావు ఎంత ఎంత కొన్నావు లేదు నిన్న 2000కి కొన్నాడు ఏంటి ఆపరా సార్ మహిళ 2000కి తీసుకున్నారంట అరే అది ఆల్రెడీ తీస్తాంలే మనం అది ఆల్రెడీ వీడియో తీస్తాం 2000 అదే కాటలు కూడా ఈ టైంలో తక్కువ రేట్లు ఉంటాయి భయ్య మళ్ళీ ఇంకో నెల పోతే ఎక్కువ రేట్లు అయిపోతాయి కదా రేట్లు పెరిగిపోతాయి కదా ఇదే కూడా 4000 అవుద్ది డబల్ అవుద్ది ఇప్పుడు 2000 కొన్న కూడా 4000 అవుద్ది కొనుక్కునే వాళ్ళు ఉంటే ఇప్పుడే వచ్చి తీసుకోవాలి ఈ నెలలో అంతే థ్యాంక్స్ లాక్డౌన్ కదా మార్కెట్ డౌన్ అయిందంట ఇంకా చాలామంది జనం వస్తారంట అసలు ఇది రోడ్డు ఖాళీ ఉండదంట అసలు ఏంటంటే పుంజు పేరు ఏం పేరు అనేది కోడి కాకంట ఎంత రేట్ చెప్తున్నారన్న 6000 చెప్తున్నారు కోడి కాకి అన్న ఈ మీయనన్న ఈ ఎంత చెప్తున్నారన్న 3 సైజులు చెప్తున్నాను అండి ఒరుగులు ఒరుగు పిల్లలు అంటే